హలో ఎవ్రీవన్, ఈ ముద్రా లోన్స్ అనేవి ప్రజెంట్ ఏపీలో క్లోజ్ చేసేసినారు. అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కరెంట్లీ నాట్ అవైలబుల్ ఇన్ ఎవర్ స్టేట్ అని చూపిస్తుంది. తెలంగాణలో మాత్రం ఇంకా వస్తున్నాయి. వాళ్ళు లోన్స్కి అప్లై చేస్తున్నారు, వాళ్ళకి వస్తున్నాయి లోన్స్. నాట్ ఓన్లీ తెలంగాణ, పక్కన ఉన్న కర్ణాటక ఇంకా కొన్ని స్టేట్లో కూడా లోన్స్ వస్తున్నాయి. మరి మన స్టేట్లోనే లోన్స్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటో మనకు తెలియదు. ఏమైనా కంప్లైంట్స్ వస్తే స్టేట్ గవర్నమెంటే స్టాప్ చేసిందా, లేకపోతే వేరే ఏమైనా కారణాల వల్ల స్టాప్ చేశారా అన్నది మనకి క్లారిటీ లేదు. ఇంతకుముందు అప్లై చేస్తున్న వాళ్ళందరికీ నాట్ అవైలబుల్ ఇన్ ఎవర్ బ్రాంచ్ అని చూపించేది కొంతమందికి. అంటే ఆ బ్రాంచ్లో లోన్స్ అయిపోతే నాట్ అవైలబుల్ ఇన్ ఎవర్ బ్రాంచ్ అని చూపించేది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నాట్ అవైలబుల్ ఇన్ ఎవర్ స్టేట్ అని చూపిస్తుంది. స్టేట్ మొత్తంలో ఉన్న బ్రాంచ్ అన్నిటికీ ఒకేసారి లోన్స్ అయిపోవు కదా. పైనుండి ఎవరైనా ఆపేశారేమో లోన్స్, ఏదైనా ఇష్యూస్ వల్ల ఆపేశారేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఇదే విషయం నిన్న బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఎటువంటిది స్టాప్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయలేదు. మరి పైనుండి ఏమైనా స్టాప్ చేశారేమో మాకు తెలియదు. మా బ్రాంచ్ తరపు నుండి మేము స్టాప్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ ఏమి చేయలేదు అని అన్నాడు. సో నిన్నటి నుంచి చాలా మంది కాల్ చేసి లోన్స్ క్లోజ్ చేశామని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎప్పటి నుండి ఇవ్వడం స్టార్ట్ చేస్తారో అని అడుగుతున్నారు. అది మనం కన్ఫామ్గా చెప్పలేము. దాదాపుగా 5 ఇయర్స్ నుండి ఈ లోన్స్ చేస్తున్న ఒక వ్యక్తిని అడిగాను అనమాట. అతను ఏం చెప్పాడంటే, ఇంతకుముందు నాట్ అవైలబుల్ ఇన్ యువర్ బ్రాంచ్ అని వచ్చేది కదా, అంటే ఆ బ్రాంచ్లో లోన్స్ అయిపోతే నాట్ అవైలబుల్ ఇన్ యువర్ బ్రాంచ్ అని చూపించేది కదా. అలా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఎప్పుడు లోన్స్ రాలేదన్నమాట. ఆ బ్రాంచ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ లోన్స్ ఇవ్వడం జరగలేదన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా నాట్ అవైలబుల్ ఇన్ యువర్ స్టేట్ అని చూపిస్తుంది. మళ్ళీ తర్వాత లోన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు. ఇప్పటివరకు అయితే ఇన్ని సంవత్సరాల్లో నాట్ అవైలబుల్ ఇన్ యువర్ స్టేట్ అని ఎవరికి చూపెట్టలేదు, ఫస్ట్ టైం చూపిస్తుంది. మరి కారణం మళ్ళీ ఇస్తారా లేదా అన్నది మాత్రం గ్యారంటీ చెప్పలేరు. నిన్న ఒక పర్సన్ కాల్ చేశాడు అనమాట. అతనికి కర్నూలు జిల్లా డోన్లో బ్యాంక్ అకౌంట్ ఉందన్నమాట. అయితే ఆ బ్యాంక్లో అప్లై చేసినప్పుడు నాట్ అవైలబుల్ ఇన్ యువర్ బ్రాంచ్ అని చూపించింటే, అతను ఏం చేశాడంటే ప్రకాశం జిల్లాకి అతని అకౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అనమాట. అక్కడ అవైలబిలిటీ చూపించింది అనమాట, ఇతనికి ఎలిజిబిలిటీ చూపించింది, 20,000 మాత్రమే ఎలిజిబిలిటీ చూపించింది అనమాట. సో మనోడు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేశాడు, కొన్ని రోజులకి ఏమైనా పెరుగుతుందేమో అనేసి వెయిట్ చేశాడు. వెయిట్ చేస్తే ఫైనల్గా ఇప్పుడు నాట్ అవైలబుల్ ఇన్ యువర్ స్టేట్ అని చూపించింది. అరే ముందైనా తీసుకుంటే బాగుండేది, ఆ 20,000 అయినా వచ్చేవి అని అనుకుంటున్నాడు. బార్డర్లో ఉన్న వాళ్ళు, అంటే పెద్దగా డిస్టెన్స్ లేని వాళ్ళు అట్లా బ్రాంచ్ తెలంగాణలోకి ఒకవేళ ఛాన్స్ ఉంటే చేంజ్ చేయించుకొని ఒకసారి ట్రై చేసి చూడొచ్చు. అంతేగాని డైరెక్ట్గా మనం లోన్ కోసమే పక్క స్టేట్కి మార్చుకోవడం, అక్కడ వెళ్ళడం అనేది ఉదా ప్రయాసే అని చెప్తాను నేనైతే. అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని కష్టాలు పడ్డ తర్వాత మళ్ళీ లోన్స్ రాకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. ఇంతకుముందు నాట్ అవైలబుల్ ఇన్ ఎవరు బ్రాంచ్ వస్తే కొంతమంది బ్రాంచ్లు మార్పించుకున్నారు అనమాట. అలా బ్రాంచ్లు మార్పించుకొని ట్రై చేసిన వాళ్ళు కొంతమందికి వచ్చింది, బట్ అందరికీ వస్తుందని చెప్పలేము. ఎవరికో కొంతమందికి మాత్రమే లెక్క కొద్ది వచ్చింది అనమాట. సో ఒక చిన్న అప్డేట్ ఇస్తే బాగుంటుంది అనేసి వీడియో చేశాను. ఈ ముద్ర లోన్ కోసం ఎవరైనా ట్రై చేస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, క్లారిటీ వస్తుంది.